ఓకే సార్, మన లెజెండరీ యాక్టర్ శోభన్ బాబు గారు ఒక డైరెక్టర్ని మళ్ళీ స్టోరీ అడగని చెప్పేసి ఒకసారి ఒక సందర్భంలో అన్నారంట. సో ఎందుకు అలా అన్నారు, ఆ డైరెక్టర్ ఎవరు అసలు? అంటే మళ్ళీ స్టోరీ అడగనని కాదు, కానీ ఒక డైరెక్టర్కి శోభన్ బాబుకి ఓ చిన్న క్లాష్ వచ్చింది. ఆ క్లాష్తో శోభన్ బాబు ఎంత మంచివాడంటే, ఇంక ముందు ఎప్పుడు కూడా నేను స్టోరీ అడగను, నువ్వు ఎన్ని సినిమాలు తీసుకున్నప్పటికి కూడా నేను యాక్ట్ చేస్తాను, దిస్ ఈజ్ మై ప్రామిస్ అన్నాడన్నమాట. అది ఏ సందర్భంగా జరిగిందంటే, ప్రతాపాటి రాఘవ ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు ఏం పేరు? తాత మనవడు. ఆ సినిమాకి చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆ సినిమాకి రాజబాబు హీరో అనుకుంటారు, కానీ ఆ సినిమాకి మొట్టమొదటి హీరో శోభన్ బాబు కనుక. అయితే దాని డైరెక్ట్ ఎవరు? దాసరి నారాయణరావు గారు. అయితే ఇంకా షూటింగ్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు దాసరి నారాయణరావు గారిని తీసుకుని శోభన్ బాబు దగ్గరికి ప్రతాప్ రాఘవ్ వెళ్ళారు. ఇది మాట స్వయంగా రాఘవ్ గారే నాకు చెప్పారు. అయితే తీసుకువెళ్తే ఏంటి, ఈయనెవరు డైరెక్టర్? అంటే ఈ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారని మంచి వర్తన పర్సను, స్టోరీ బ్రహ్మాండంగా చెప్పాడు, ఒక 100 స్టోరీలు చెప్పుంటాడు నాకు అని ఇవన్నీ కూడా ప్రతాప్ రాఘవ చెప్పాడన్నమాట. చెప్తే అలాగే సరే అని చెప్పాడు, చెప్పి పంపించేశాడన్నమాట. ఆ రాత్రికి రాఘవకు ఫోన్ చేసి, రాఘవ ఇంకేమనుకోవద్దు, ఈ సినిమా నేను డ్రాప్ అవుతున్నాను అని చెప్పాడట. అదేంటి డ్రాప్ అవుతున్నావు నువ్వు? ఇప్పుడు రేపు షూటింగ్ కనుక, ఒక 4-5 రోజులు షూటింగ్ ఉంది, 4-5 రోజులు షూటింగ్ కనుక ఇప్పుడు డ్రాప్ అవుతున్నావు అని చెప్తే నేనేమోవాలి? అంటే నువ్వు కంగారు పడుకు, అంతకుముందు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ, ఏకాంబరేశ్వరరావు, విజయభట్టు ముగ్గురు కలిసి విజయభట్ ఫిల్మ్స్ అని చేస్తుండేవారు. దాంట్లో శోభన్ బాబు పిక్చర్లు చేశారు. శోభన్ బాబుకి ప్రతాప్ రాకి ఆ రాఘవకి ఆ చను ఉంది మాట. అందులో ఎక్కువ టెన్షన్ పడద్దు అయ్యా, ఉన్న విషయం చెప్తున్నాను విను. ఆయన కొత్త కుర్రాడు దాసరి నారాయణరావు. ఆయన నాతో సినిమా చేసినట్టయితే ఏదైనా కొంచెం వ్యవహారం బిడిసి కొట్టచ్చు అంటే, అప్పటికే శోభన్ బాబు బాగా పేరు వచ్చేసింది కనుక ఈ సినిమా వరకు వదిలేయండి, నెక్స్ట్ సినిమా మనం చూద్దాం అని చెబితే, అప్పుడు ఆయనకు కోపం వచ్చింది. ఎవరికి? ప్రతాప్ రాఘవకి. ఏంటంటే పెద్ద ఆ కొంచెం మొండి మనిషి, మోటు మనిషి, వెనక ముందు ఆలోచించని మనిషి మాట. ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? చూడు, నిన్ను తీసేసి నీకు బదులుగా ఒక కోతి పిల్లలు పెట్టి సినిమా తీసి 200 రోజులు ఆడించకపోతే నా పేరు ప్రతాప్ ఆర్ట్స్ రాఘవే కాదని చెప్పాడన్నమాట. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవే కాదు అన్నాడన్నమాట. రేపు నాకు కూడా కావాల్సింది అదే కదా, సినిమా బాగా ఆడాలి, నువ్వు ప్రొడ్యూసర్గా నిలబడాలి. మొట్టమొదటి సినిమా ప్రతాప్ ఆర్ట్ రాఘవకి. ఓకే, అప్పుడు ఎవరు హీరో, ఎవరు హీరో, ఎవరు హీరో అంటే మిగతా వారందరినీ హీరోలు దృష్టిలోకి వచ్చారు. శ్రీధర్ ఎందుకు? నాకు కోతిపిల్ల లాంటి వాడు కావాలి. రంగనాథ్ అది కాయ బాబు. ఇంకెవరు ఎవరు ఉన్నారు చెప్పండి? కృష్ణ గారు. వాళ్ళెవరు? కృష్ణ గారు నా డేట్స్ ఎవరా? కోతిపిల్ల నాకు కావాలి. ఆయన ముండోడు ప్రతాప్ ఆర్ట్ రాఘవ. కోతిపిల్ల ఇంకేమున్నా, ఇంకెవరున్నారు? కోతిపిల్ల రాజబాబు ఉన్నాడు కదా అని తీసిరండి. రాజబాబుని హీరోగా పెట్టాడు. హీరోగా పెట్టి సినిమా చేస్తే ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ చెప్పినట్టుగానే ఆ సినిమా సిల్వర్ జూబిలీ ఆడింది. ఆడిన తర్వాత అప్పుడు ప్రతాప్ ఆర్ట్ రాఘవ ఆ ఫంక్షన్లో చెప్పాడు, మొట్టమొదటిసారిగా నేను శోభన్ బాబుని ఆయనకి నాకున్నటువంటి ఫ్రెండ్షిప్తో వెళ్ళి అడిగినట్టయితే ముందు ఒప్పుకున్నాడు, తర్వాత తిరస్కరించాడు. అప్పుడు నేను పంతం పట్టాను, రాజబాబుని బుక్ చేసుకున్నాను, భగవంతుడు నా ఎందున్నాడు, సినిమా సిల్వర్ జూబ్లీ అయింది అని చెప్పుకున్నట్టయితే అప్పుడు దాసరి గారు శోభన్ బాబుని ఆకాశానికి ఎత్తేశారన్నమాట. నిజంగా ఒక విధంగా శోభన్ బాబు గారు నాకు మంచి చేశారు. అంటే నా జీవిత లక్ష్యం ఒక సూపర్ స్టార్తో సినిమా చేయడం నా జీవిత లక్ష్యం. ఆ పట్టుదలగా నేను సినిమా చేయకపోతే తాత మనవడు ఇంత హిట్ అయి ఉండేది కాదు. కనుక నేను వేణోళ్ళ ఆయన్ని నేను
పూడుతూ ఉన్నాను. ఆయన ఆయన నాకు చేసిన సహాయానికి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నానని చెప్పేసరికి అప్పుడు చెప్పాడన్నమాట, అబ్బాయి ఎలా రా అన్నాడు. మరి ఏ ముహూర్తంలో శోభన్ బాబు దాసరి నారాయణరావు గారిని అబ్బాయి అన్నాడు, వచ్చాడు. సరే, నేను చేసిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు జీవితంలో ఎన్ని సినిమాలు తీసినప్పుడు కూడా ఈ సినిమాలో కథ ఏమిటి, కమ్మామిషి ఏమిటి అని ఏమి అడగను. నువ్వెప్పుడు కథతో నా దగ్గర, నువ్వు ఎప్పుడు సినిమా ప్రపోజల్ అంటూ నా దగ్గరికి వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేస్తా అని ప్రామిస్ చేశాడు. శోభన్ బాబుతో ఎన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఏ రోజు కూడా కథ అడగలేదు. గోరింటాక్ కానీ మిగతా సినిమాలు ఉన్నాయి కదా, ఆ ఏ సినిమాకి కూడా కథ అడగలేదు. అది తర్వాత ఎంత క్లోజ్ అయిపోయారంటే శోభన్ బాబు దాసరి నారాయణరావు గారును శోభన్ బాబు గారు బాబా అని నోరారా పిలిచేటువంటి ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు అన్నమాట. బాబాయ్ బావా 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 అని పిలిచేటువంటి ఏకైక దర్శకుడు దాసరి గారు. అంటే దాసరి బావా అని పిలవడు కానీ శోభన్ బాబే బావా అని పిలుస్తాడు. కానీ చివరి వరకు కూడా చాలా మంచి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఉండేవారు. అది ఇది మన ప్రేక్షకుల కోసం చెప్తున్నాను అన్నమాట. ఓకే, కానీ నిజంగా అంటే ఇప్పటివరకు ఎవరికి ఈ విషయం తెలిసి ఉండదు సార్, తెలియదు. దాసరి నారాయణరావు గారికి శోభన్ బాబు గారు అంత మంచి అవకాశం ఇచ్చారని. అవునవును, ఆయన మాట చివరి వరకు నిలబెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకుండేవారండి, జీవితాంతం కూడా. అదే కదా వాళ్ళ విలువలు. ఒక ఎస్వి రంగారావు అని చెప్పుకుందాం, ముందు ముందు చెప్పుకుందాం. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. ఒక మంచి విషయాన్ని చక్కగా బాగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, అంటే మన ప్రేక్షకులకు తెలియడం కోసం చెప్తుంటాను నేను. చాలామంది నన్ను అడుగుతారు, మీ తాలూకు వీడియోస్ బాగుంటాయండి, తప్పకుండా వింటామండి, రాత్రి నిద్రపోయే ముందు వింటామంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ ప్రోత్సహించడం ద్వారానే నాకు కూడా ఉత్సాహం పుట్టి నేను చెప్తున్నాను. వీడియో వీడియో అంటే 10 కాలాలు బాగా అది మనసులో ఉండిపోవాలి కదా, అలాగే ఉండే అవకాశం కల్పిస్తారని మన ప్రేక్షకులందరికీ సమనీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకోండి. కానీ నిజంగా అంటే ఇప్పటివరకు ఎవరికి ఈ విషయం తెలిసి ఉండదు సార్, తెలియదు. దాసరి నారాయణరావు గారికి శోభన్ బాబు గారు అంత మంచి అవకాశం ఇచ్చారని. అవునవును, ఆయన మాట చివరి వరకు నిలబెట్టుకున్నాడు. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు ఒక మాట అంటే ఆ మాట నిలబెట్టుకుండేవారండి, జీవితాంతం కూడా. అదే కదా వాళ్ళ విలువలు. ఒక ఎస్వి రంగారావు అని చెప్పుకుందాం, ముందు ముందు చెప్పుకుందాం. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ. ఒక మంచి విషయాన్ని చక్కగా బాగా వివరించారు, థ్యాంక్ యూ సో మచ్. అవును, అంటే మన ప్రేక్షకులకు తెలియడం కోసం చెప్తుంటాను నేను. చాలామంది నన్ను అడుగుతారు, మీ తాలూకు వీడియోస్ బాగుంటాయండి, తప్పకుండా వింటామండి, రాత్రి నిద్రపోయే ముందు వింటామంటే వాళ్ళందరికీ ధన్యవాదాలు. వాళ్ళందరూ ప్రోత్సహించడం ద్వారానే నాకు కూడా ఉత్సాహం పుట్టి నేను చెప్తున్నాను. వీడియో వీడియో అంటే 10 కాలాలు బాగా అది మనసులో ఉండిపోవాలి కదా, అలాగే ఉండే అవకాశం కల్పిస్తారని మన ప్రేక్షకులందరికీ సమనీయంగా మనం చేస్తూ సెలవు తీసుకోండి. ఓకే ఓకే గైస్, శోభన్ బాబు గారు అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసి ఖచ్చితంగా కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.